ి తింటే భయంకరమైన జబ్బులు కూడా మన దగ్గరికి రావు అది ఎలాగో తెలుసుకుందాం ముల్లంగిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో గుండె సక్రమంగా పనిచేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అలాగే ముల్లంగిలో ఉండే యాంతోసైన్స్ అనే సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ముల్లంగిని తినడం ద్వారా మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు అలాగే దీనిలో శక్తివంతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి రక్తంలో స్థాయిలు నియంత్రిస్తాయి అడిపోనెక్టివ్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిల హెచ్చుతగ్గులకు కారణమయ్యే హార్మోన్ ముల్లంగిలో దీన్ని నియంత్రించే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి అవి గ్లూకోజ్ హోమియోస్టాసిస్ ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి క్రూసిఫెరస్ కూరగాయల్లో కొన్ని సమ్మేళనాలుంటాయి ఇవి నీటితో కలిసినప్పుడు సైనేట్లుగా విభజన చెందుతాయి ఈ సైనేట్లు క్యాన్సర్ కారణమయ్యే పదార్థాల నుంచి శరీరాన్ని ప్రక్షాళన చేయడంలో దోహదపడతాయి దీని ద్వారా క్యాన్సర్ కణితి అభివృద్ధిని నిరోధిస్తాయి ముల్లంగి కూడా క్రూసిఫెరస్ కూరగాయల విభాగంలోకి వస్తుంది దీని తినడం వల్ల అది క్యాన్సర్ ను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది ముల్లంగిని తినడం వల్ల క్యాన్సర్ వ్యాధిని కూడా దూరం చేసుకోవచ్చు ఏ సీజన్లో లభించే కూరగాయలు పండ్లను ఆ సీజన్లో తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు కలుగుతుంది శీతాకాలంలో ముల్లంగి సమృద్ధిగా లభించే ఒక దుంప కూరగాయ దీన్ని కూరగా వండుకోవచ్చు సలాడ్ చట్నీ ఊరగాయ కోఫ్తా జ్యూస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా అనేక రూపాల్లో ముల్లంగిని ఆహారంగా తీసుకోవచ్చు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే విటమిన్లు ఇందులో ఉన్నాయి శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది ముల్లంగిని దాని ఆకులతో పాటుగా వండుకోవాలి ఈ ఆకుల్లో విటమిన్ సి విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం భాస్వరం కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ముల్లంగిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి అందుకే బరువు నియంత్రణలో ఉంటుంది అలాగే ముల్లంగి తింటే జీర్ణక్రియకు సహాయపడుతుంది జీవక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది ముల్లంగి తినడం వల్ల భయంకరమైన జబ్బుల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు ముల్లంగి తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి